మాండోస్ తుఫాను రైతులను నట్టేట ముంచేసి వెళ్లింది చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే మాండూస్ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించింది మాండూస్ దెబ్బతో రైతాంగం విలువలలాడుతోంది తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు అనంతపురం కడప కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి చేతికి దిగుబడి వచ్చే సమయంలో మాండూస్ తుఫాను గద్దలా ఎత్తుకుపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు వరి పచ్చజొన్న మిరప మినుము శనగ పంటలు తుఫాన్ దెబ్బకు పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని జిల్లాల్లో మిరప మొక్కజొన్న పంట నేల కొరిగింది వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు అటు మాండూస్ తగ్గగానే మోత మోగించడానికి మోగా సిద్ధమవుతోంది రెండు రోజుల్లో మోగా తుఫాన్ విరుచుకు పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు తెలంగాణలోనూ మాండూస్ ఎఫెక్ట్ కనిపించింది గత రెండు రోజులుగా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది